నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి ఏంటి అండి డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ ప్రకారం టూ అనే సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం రెండో తారీఖు పుట్టిన బిడ్డల గురించి వాళ్ళ లక్షణాల గురించి వాళ్ళ లక్కీ నంబర్ లక్కీ కలర్ అన్లక్కీ నంబర్ అన్లక్కీ కలర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తాను సో ఈ ఒకటి నుంచి ముప్పై ఒకటి తేదీల్లో ఏ తేదీలో పుట్టినా కూడా అది దైవ నిర్ణయమే మనము సిజేరియన్కి ప్లాన్ చేసుకున్నా ఇన్ని ప్లాన్లు చేసుకున్నా దేవుడు ప్లాన్ దేవుడికి ఉంటుంది నేను చాలాసార్లు చూశాను చాలా దగ్గర చూశాను పద్నాలుగో తేదీ బాబు పుట్టాలి అని ప్లాన్ చేసుకుంటే పన్నెండు కానీ పదమూడే నొప్పులు వచ్చేసి ఉమ్మనీరు కారిపోవడం స్టార్ట్ అయ్యి సిజేరియన్ చేసి బిడ్డను ఎమర్జెన్సీగా తీసిన కేసులు తొంభై తొమ్మిది శాతం సో మనం ప్లాన్ చేస్తాము దేవుడు డిసైడ్ చేస్తాడు మనం ఏ రోజు పుట్టాలనేది డెస్టినీ సో బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నంబర్ విల్ డిసైడ్ అవర్ లైఫ్ సో ఏది కూడా ఏదో ఒక జరిగిపోదండి పుట్టుక అనేది దేవుడు ప్లానింగ్ ఆ ప్లానింగ్ అనుకూలంగా పేరు పెట్టుకుంటే మన లైఫ్ అంతా మనము విజయం సాధిస్తాం సో రెండవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు పొలైట్గా ఉంటారు స్వీట్గా మాట్లాడతారు చాలా సెన్సిటివ్గా ఉంటారు అఫెక్షనెట్గా ఉంటారు కొట్లాట్లు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు వాదరు కొట్లాట్లు జరుగుతుంటే ఆపాలని ట్రై చేస్తారు నచ్చ చెప్పాలని ట్రై చేస్తారు లేదా ఆ ఆ ప్లేస్ని దూరంగా ఉండాలని ట్రై చేస్తారు ఈ నెంబర్ టూలో పుట్టిన వాళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్ అందరినీ మన అనుకుంటారు ఎవరితో కొట్లాట్లు వద్దనుకుంటారు కొట్లాటలు ఉన్న జరిగే ప్లేసులకి పోరు అండ్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు శబ్దాలున్న ప్లేస్లో కూడా వీళ్ళు వెళ్ళరు సో వీళ్ళు చాలా నోబుల్ పీపుల్ డిప్లొమాట్స్గా ఉంటారు చాలా సాఫ్ట్గా ఉంటారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ ప్రేమిస్తారు సో రెండో తేదీ పుట్టిన కొన్ని గొప్ప వాళ్ళ గురించి అంటే మనందరికి తెలిసిన వాళ్ళ గురించి చెప్పుకుందాము సో జనవరి సెకండ్ కమెడియన్ ఏవిఎస్ గారు మార్చ్ సెకండ్ టైగర్ షర్ఫ్ సన్ ఆఫ్ జాకీ షర్ఫ్ సో మంచి యాక్టర్ స్ప్రింగ్లా డ్యాన్స్ వేస్తున్నాడు సో మంచి ఫిజిక్స్ సిక్స్ ప్యాక్ సో ఇప్పుడు హిందీ ఫీల్డ్లో టైగర్ షర్ఫ్ అని తెలుగులో ఎవరు లేరు మార్చ్ సెకండ్ అజయ్ దేవగన్ ఏప్రిల్ సెకండ్ అయినా మంచి యాక్టర్ సింగం సిరీస్తో పోలీస్ ఆఫీసర్గా పెట్టి హిట్లు సో సెప్టెంబర్ సెకండ్ మన పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ సెకండ్ సుదీప్ కర్ణా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సో సెప్టెంబర్ సెకండ్ ఇషాంత్ శర్మ సో క్రికెట్ ప్లేయర్ జూన్ సెకండ్ నా మనరత్నం సో ఒక్కొక్క సినిమా ఆయన తీసినంత క్లాసిక్ మూవీస్ అన్ని హిట్లు అంజలి గీతాంజలి బొంబాయి రోజా చెప్పుకుంటా పోతే ప్రతి సినిమా కూడా ఒక హాని ముత్యాలే ఇలరాజా గారు ఆయన కూడా జూన్ సెకండే వీళ్ళ కాంబినేషన్ అన్ని సూపర్ హిట్స్ గుణశేఖర్ డైరెక్టర్ సో సెట్టింగ్స్ వేయాలంటే గుణశేఖరే మహాత్మా గాంధీ గారు అక్టోబర్ సెకండ్ లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ సెకండ్ షారుఖ్ ఖాన్ సో సైలెంట్గా వచ్చి పెద్ద పెద్ద హిట్లు పఠాన్ అండ్ జవాన్ సూపర్ డ్యూపర్ హిట్లు ఐదేళ్ళ తర్వాత కరువు తీర్చేసుకున్నాడు ఆయన ఆయన నవంబర్ సెకండ్ జేపీ నడ్డా డిసెంబర్ సెకండ్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ సో బీజేపీ లాంటి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటే పెద్ద గౌరవం అది సో ఇక్కడ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండేవాళ్లే గాంధీగారు సైలెంటే ఆయన అహింస హింసకి ఆయన వ్యతిరేకం ఆయన సో సెకండ్లో అందరూ కూడా చంద్ర ప్రభావం వల్ల చంద్రుడు ఎలా చల్లగా ఉంటాడో వీళ్ళు కూడా చల్లగా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు వీళ్ళు కొట్లాట్లు ఇష్టపడరు బట్ సెకండ్లో పుట్టిన వాళ్ళు పేరు బాగాలేకపోతే పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే వీళ్ళు చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్ ఒక మాట అంటే అందరిని నా అనుకుంటారు ఒక మాట అంటే పడరు సో ఒక మాట అన్న రిలేషన్స్ దూరం పెట్టాలనుకుంటారు లేదా వదిలేసుకోవాలనుకుంటారు దీనివల్లే చాలామందికి సెకండ్ పుట్టిన వాళ్ళకి పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి మిగతా అంతా కూడా మనము మచ్చలు ఎతకాల్సిన అవసరం లేదు బంగారమే సో పర్సనల్ లైఫ్లో మాత్రం సెకండ్న పుట్టిన వాళ్ళకి ఈ హై సెన్సిటివ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సు సో ఎగ్జాంపుల్ మనకు పవన్ కళ్యాణ్ గారు రెండు డైవర్స్ అవ్వడం కారణం కూడా ఈ టూలో పుట్టడం హైలీ సెన్సిటివ్ నేచర్ అది తప్పిస్తే ఇంక అంతా బంగారమే సో సెకండ్ వాళ్ళు మ్యాక్సిమం చాలామంది చూశాను నేను వీళ్ళు ఇతరులు విపరీతంగా ప్రేమిస్తారు ఇతరులు కూడా వీళ్ళని అదే విధంగా ప్రేమించాలని కోరుకుంటారు ఇతరుల నుంచి అదే ప్రేమ రానప్పుడు హర్ట్ అవుతారు దూరం అవుతారు దూరం చేసుకుంటారు సో మెయిన్ సెకండ్ పుట్టిన వాళ్ళకి వీళ్ళన్నిట్లో కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు వస్తుంటాయి వెనకాల పబ్లిసిటీ ఎక్కువ నేమ్ ఫేమ్ పబ్లిసిటీ స్పీక్స్లో లెవెల్లో ఉంటుంది ఎందుకంటే చంద్ర ప్రభావం వల్ల చంద్రుడు దీవెనల వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గించుకుంటే వీళ్ళు ఇంటా బయట నంబర్ వన్గానే ఉంటారు లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట నంబర్ వన్గా ఉంటారు సో వీళ్ళు అందరినీ ప్రేమిస్తారు అందరూ వాళ్ళని ప్రేమించాలనుకుంటారు ఆ రెస్పెక్ట్ ఆర్ లవ్ తక్కువ వచ్చినప్పుడు హర్ట్ అవుతారు అది తప్పిస్తే ఎడ్యుకేషన్ వైజ్ ప్రొఫెషనల్ వైజ్ వీళ్ళు కమిటెడ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ హైలీ టాలెంటెడ్ పర్ఫెక్షన్గా ఏ పర్చేసినా పర్ఫెక్ట్గా చేయగలరు అండ్ వీళ్ళు చాలా గొప్ప పేరు డబ్బు కీర్తి సంపాదించుకోగలరు సో రెండో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ టూ లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ వైట్ కలర్ టాప్ లక్కీ కలర్స్ ఆల్ షేడ్స్ ఆఫ్ క్రీమ్ అండ్ వైట్ లక్కీ వీళ్ళకి మిల్క్ బిజినెస్ బ్యాంకింగ్ రంగం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగా కలిసి వస్తాయి సో వీళ్ళు కామ్గా బిజినెస్ చేయాలనుకుంటారు సౌండ్స్ డిస్ప్యూట్స్ క్వారల్స్ ఇష్టం ఉండదు సో అలాంటి వ్యక్తులతోనే సావాసం చేస్తారు అండ్ దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ సో వీళ్ళకి అన్లకి నంబర్స్ సో కొంచెం ఎయిట్ నెంబర్ని నైన్ నెంబర్ని అవాయిడ్ చేస్తే మంచిది సో బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అన్లక్కీస్ రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ లక్కీస్ బ్లాక్ సో రెండు కూడా పక్కన పెట్టేస్తే అన్లక్కీ ఉండదు మిగతా అన్నీ లక్కీనే మ్యారేజ్ కోసం వన్ నెంబర్ని ఎయిట్ నంబర్ని నైన్ నెంబర్ని అవాయిడ్ చేయాలి టూ అంటే చంద్రుడు టూ వాడు ఒకటిని చేసుకుంటే వన్ ఉంటే టూ ఉండదు టూ ఉంటే వన్ ఉండదు సో భర్త ఇంట్లో అంటే భారీ ఆఫీస్లో భారీ ఇంట్లో అంటే భర్త ఆఫీస్లో సో వీళ్ళు కలిసి ఉండే టైం తక్కువ ఉంటుంది వన్ అండ్ టూ విల్ నాట్ మ్యాచ్ టుగెదర్ సో బెస్ట్ మ్యాచ్ అంటే టూలో పుట్టిన వాళ్ళు ఫైవ్లో పుట్టిన వాళ్ళని కానీ సిక్స్లో పుట్టిన వాళ్ళని కానీ సెవెన్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచి కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెప్తున్నా మంత్ ఏ గురించి చెప్పట్లే డేట్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ గుడ్ కాంబినేషన్ వన్ ఎయిట్ నైన్ అవాయిడ్ చేయాలి బ్లాక్ రెడ్ అవాయిడ్ చేయాలి వైట్ క్రీమ్ ఎక్కువ వేసుకోవాలి కమింగ్ టు లక్కీ స్టోన్ చంద్రకాంతమణి ఇది మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రశాంతతని ఇస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది డబ్బు ఖర్చు కాకుండా చూసుకుంటుంది మన శత్రువుల్ని మనల్ నుంచి దూరం చేస్తుంది మనల్ని స్పిరిచువల్గా యాక్టివ్గా పెడుతుంది అండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తుంది సో ఈ స్టోన్స్ మేము తిరుపతి కాళాశ్రీ మధ్యలో ఏర్పడిన ప్లేస్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాము సో కలియుగదాయం వెంకటేశ్వర స్వామికి అడిగిన నీళ్లు ఏర్ పేరు దగ్గర తేల్తాయని తెలిసి వీ హావ్ టేకన్ దట్ ల్యాండ్ ఫ్రమ్ కా పానగల్ మహారాజాస్ సో ఈ ల్యాండ్లోనే స్టోన్స్ పూజలో ఉంటాయి ఈ స్టోన్స్ కావాలని వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తాను ఈ నంబర్ కాల్ చేస్తే మీరు ఆల్రెడీ స్టోన్స్ బుక్ చేసుకుంటే స్టోన్స్ ఎలా ఎలా వేసుకోవాలి ప్రొసీజర్ చెప్తారు స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్లో బుక్ చేసుకోవచ్చు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో లక్కీ స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ డేస్ బూలున స్టోన్స్ తీసుకోవడం ద్వారా ఎవరు తాకినా కూడా దోషాలు ఉండవు అంటూ ఉండదు యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద డివైన్ స్టోన్స్ విచ్ ఆర్ ఇన్ పూజ ఫార్ వన్ నాట్ ఎయిట్ డేస్ సో సెకండ్న పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఆ సెన్సిటివిటీ తగ్గించుకోగలిగితే అంటే పేరు బాగుంటే ఆ సెన్సిటివిటీ అంత ఉండదు పేరులో నంబర్స్ బాగాలేకపోతే ఓవర్ సెన్సిటివ్ ఓవర్ రియాక్టివ్ సో రెండ పుట్టిన పదకొండున్న పుట్టిన ఇరవైన పుట్టిన ఇరవై తొమ్మిదిన ఇరవై తొమ్మిదన పుట్టిన సెన్సిటివిటీ ఎక్కువ దీనివల్లనే పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ సో ఈ డ్యామేజ్ కూడా లేకుందా పేరులో కానీ కరెక్షన్ చేసుకోగలిగితే లైఫ్ అంతా కూడా చంద్ర ప్రభావం వల్ల టాప్ పొజిషన్స్లో ఉంటాము నంబర్ టూగా రాణిస్తాము నంబర్ వన్ని గైడ్ చేస్తూ నంబర్ టూ పొజిషన్లో హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటాం సో మీరు ఎవరైనా సరే అరే సెకండ్న పుట్టాము అన్న చెప్పినట్టు మా లక్షణాలు లేవు అనుకుంటే మీ పేర్లో రాంగ్ నంబర్ వల్ల ఈ లక్షణాలను మీకు రాకుండా తగలకుండా చేస్తుంటాయి సో మీరు మీ పేరులో చిన్న మార్పు చేసుకొని మీ పేరు మార్చను మీ పేర్లో ఒక అక్షరం మారుస్తాను ఈ మార్చిన పేరుని డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి పంచభూతాలు మీకు అండగా ఉంటాయి కాపాడతాయి గెలిపిస్తాయి సో సర్టిఫికెట్లు ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ని వాడుకోవడం ద్వారా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు సో హెల్త్ బాగాలేదు వెల్త్ బాగాలేదు రిలేషన్ బాగాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చాలా మంది మీ దగ్గర విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ చాలా మందికి పేర్లో బలం ఉందా లేదా మన పేర్లో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలుసు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే నేను గత నాలుగేళ్ళగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది మీ పేరు పెట్టండి బాగుందా లేదా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ మీరు ఏది పట్టుకున్న బంగారమే బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చాలామంది రోజు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వాట్సప్లు చిన్నపిల్లల పేర్లు మా అబ్బాయి పుట్టి వారం అయింది రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది ఈ పేరు అనుకుంటున్నాము ఈ ఐదు పేర్లు ఒక పేరు సెలెక్ట్ చేయండి సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు చిన్నపిల్లలకి కాంచానం కర్మ విమోచనం పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో ఏ నంబర్కి కాల్ చేసినా లేదా నా వాట్సాప్ నంబర్ ఇస్తా నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను సో చిన్నపిల్లలకి అడగద్దండి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది కొంతమంది తెలుగులో పెడుతున్నారు కొంతమంది హిందీలో పెడుతున్నారు కొంతమంది తమిళ్లో పెడతారు కొంతమంది మలయాళంలో పెడుతున్నారు నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి సతీష్ అని పెడితే ఎస్ఏటిఐఎస్హెచ్ ఎస్ఏ టిహెచ్ఐఎస్హెచ్ ఎస్ఏటిహెచ్ ఈఎస్హెచ్ తెలియదు కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది సమస్యలు ఏది పెట్టకండి నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ మూడు వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి ఇది చాలా ఇంపార్టెంట్ సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి వాట్సప్ కాల్ చేయకూడదు మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయచ్చు సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో పేర్లో బాగున్నవాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి నంబర్లో పెట్టిస్తాను సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ షీట్స్ వస్తున్నాయండి నేను పలాన వల్ల తీసుకున్నాను ఎలా ఉంది పలాన వల్ల తీసుకున్నాను ఎలా ఉంది ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలిజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు జీరో పర్సెంటు ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము ఎన్నిసార్లు రాయమని చెప్పడము ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది మీ ప్రాణానికి కూడా ప్రమాదము సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణాన్ని తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది ఓటీన్సలు రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ